నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. మళ్ళీ ఎప్పటికీ విచారణ వాయిదా పడింది, ఈ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు పిటిషనర్ ఎవరైతే బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారో వారి తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి హైకోర్టు అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి గారు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శివప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. బిగ్ బాస్ షోని నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది నేడు. అసలు ఏం చెప్పారు, ఏం విచారణ జరిగింది కోర్టులో, మళ్ళీ ఎప్పటికి వాయిదా పడింది, ఈ పూర్తి వివరాలు తెలియచేస్తారా? గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారి ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిగ్ బాస్ ఎటువంటి పూర్వపు నియంత్రణ అజమాయిషీ లేకుండా ప్రత్యక్ష ప్రసారం సుమారు 100 రోజుల పాటు ప్రసారం చేస్తున్నారని, ప్రత్యేకించి పసిపిల్లలు కౌమార దశలో ఉన్నటువంటి బాలబాలికలు అంటే 14 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు పెడదవబడుతున్నారని, దాని మీద సరైన నియంత్రణ ఉండాలని, భారత సర్కారు సరైన సమయంలో సరైన రీతిలో స్పందించట్లేదని న్యాయస్థానం వారిని సంప్రదించాం. నేడు న్యాయస్థానం వారు భారత సర్కారు వారి తరపున న్యాయవాదం తీవ్రంగా నిలదీశారు. 2019లో కూడా ఇదే విషయం మీద బిగ్ బాస్ 3 మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి ఇంతవరకు మీరు ఎందుకు ప్రమాణ పత్రం దాఖలు చేయలేదు, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంలో ఇంత ఆలస్యం చేయట్లు మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను మీరే ఉల్లంఘిస్తున్నప్పుడు మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు అని తీవ్రంగా స్పందించారు. గతంలో 1970కి ముందు సందేశాత్మకంగా అందరూ చూసే విధంగా సమాజాన్ని మేల్కొలిపోయే విధంగా దేశాన్ని చైతన్య ప్రగతి పథంలో నడిపించేలా ఉండేవి, అలాంటి ఎందుకు రావట్లేదు అని తీవ్రంగా స్పందిస్తూ ప్రశ్నిస్తూ నిలదీశారు. తదుపరి వాదనల నిమిత్తం 11 అక్టోబర్ అనగా దసరా సెలవుల తర్వాత 2వ రోజుకు వాయిదా వేశారండి. రైట్. అయితే శివప్రసాద్ గారు, గత 3 సంవత్సరాల నుంచి దీనిపైన పోరాటం జరుగుతూనే ఉంది, ఈ షో కరెక్ట్ కాదు, యూత్ పాడవుతున్నారు, అశ్లీలంగా కనపడుతుందని చెప్పి ఇలా రకరకాలుగా వినపడుతున్నా కూడా, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా విచారణకు రావడానికి రీజన్స్ ఏంటి? 3 ఇయర్స్ బ్యాక్ నుంచి పోరాడుతుంటే ఇప్పుడే ఎందుకు తీసుకున్నారంటారు? అంటే ఒక్క విషయం అండి, గతంలో 2019లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం అయింది, ఇది బిగ్ బాస్ 3 అనే 3వ విడత దాని మీద. ఇప్పుడు ప్రస్తుతం మన సెప్టెంబర్ 4 నుండి బిగ్ బాస్ 6వ విడత జరిగేదాని ప్రత్యక్ష ప్రసారం మీద ఇప్పుడు తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం అయింది. తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కానీ ఏదైనా వ్యాజ్యం దాఖలు చేస్తే త్వరితగతిన ధర్మాసనం ముందుకు విచారణకు వాదనలకి వస్తుంది, ఆ ప్రకారం వాళ్ళ వాదన జరిగాయి. తదుపరి భారత సర్కారు వారి వాదనల కొరకని 11 అక్టోబర్ వాయిదా వేశారు. సో అంటే అప్పుడు ఏంటి సార్, అప్పుడు ఎలా ఉండబోతున్నాయి విచారణలు, అంటే వాయిదా వేయడానికి కారణం ఏంటి, ఇంకా ఎలాంటి భారత సర్కారు న్యాయవాది వద్ద సరైన సమాచారం, సరైన సూచనలు, సలహాలు ఏం రాలా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి, వాళ్ళ దగ్గర నుంచి సరైన సమగ్ర నిర్దిష్టమైనటువంటి సూచనల కొరకే వాళ్ళు వాయిదా అడిగారు. న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం వారు తీవ్రంగా స్పందిస్తూ దిశభి ధర్మాసనం వారు సమయం మంజూరు చేసి 11కు వాయిదా వేశారు. చూడాలి, ఆ రోజు మేము దాన్ని నియంత్రిస్తున్నామని అంటారు లేదంటే కనీసం భారత సర్కారు వారి మార్గదర్శకాల మేరకు రాత్రి 11 నుంచి 5 మధ్యలో ప్రసారం చేయాలి, 9 గంటలకు కాకుండా. దాని మీద ఏమన్నా స్పందిస్తారో చూడాలండి, ఆ రోజు ఎలా ఉంటుంది అనేది ఆ రోజు తెలుస్తుంది. అంటే శివప్రసాద్ గారు మొట్టమొదట అశ్లీలత అసభ్యత ఎక్కువ ఉన్నందుకు వలన పూర్వపు నియంత్రణ ఉండాలి. ఉదాహరణకి ఒక చలనచిత్రం నిర్మిస్తే చిరంజీవి గారైనా నాగార్జున గారైనా ఇంకెవరైనా కొన్ని 100 కోట్లతో నిర్మించినా ముందుగా చూస్తారు, అందరికి తెలిసిందే, చూసి అశ్లీలత అసభ్యత హింస సమాజానికి దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు వాటిని కత్తిరించి తర్వాత విడుదల చేస్తారు. అట్లాగే దీన్ని కూడా ముందు నియంత్రించాలి అనేది మొదటి అంశం. 2వ అంశం ఏంటంటే, తప్పని పరిస్థితుల్లో ఏదన్నా ప్రసారం చేయాల్సి వస్తే రాత్రి 11 నుంచి 5 మధ్యలో భారత సర్కారు వారి అనుబంధ సంస్థ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ భారత ప్రసార మాధ్యమాల సమాఖ్య అని ఒకటి ఉంది, దాని వాళ్ళు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మేరకు 11 నుంచి 5 మధ్యలో ప్రసారం చేయమనేది మా యొక్క అభ్యర్థన న్యాయస్థానం వారిని. శివప్రసాద్ గారు, అంటే ఇంక్లూడింగ్ పార్టీస్ ఎవరండి ఇందులో, అంటే అటు నాగార్జున గారు కూడా అక్కడ, ఇంకొక 9వ ప్రతివాది వచ్చేసి స్టార్ టీవీ, 10వ ప్రతివాది ఇండోలో ఏదో ముంబై వాళ్ళది ఉంది ఒక సంస్థ, 11వ ప్రతివాది అక్కినేని నాగార్జున గారు. అక్కినేని నాగార్జున గారికి మిగతా 2 ప్రతివాదులకి వ్యక్తిగత ప్రతివాదులకు తాకీద్ జారీ చేయడానికి అనుమతి కోరితే అది కూడా 11వ తేదీ నిర్ణయిస్తామని న్యాయస్థానం వారు ప్రకటించారు.
అంటే వాళ్ళ తరపు వాదనలు వినిపించుకునే అవకాశం కూడా ఇస్తారా అండి, ఎలా ఉంటుంది? తప్పకుండా తప్పకుండా, మేము తాకీదు న్యాయస్థానం వారి అనుమతి మేరకు మేము తాకీదు జారీ చేస్తే, వాళ్ళు గతంలో 2019 ప్రజాప్రయోజన వ్యాఖ్యలు వారి తరపు న్యాయవాదులు హాజరయ్యారు. అట్లాగే బహుశా ఈ పాటికి ఈ వర్తమానం వాళ్ళకి అంది ఉంటుంది. నాగార్జున గారు తదుపరి విచారణకి ఆయన తరపు న్యాయవాది నియమించుకొని వారి వాదనలు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఓకే, సో అంటే మాక్సిమం అటువైపు నుంచి ఎలాంటి రిక్వెస్ట్లు ఉన్నాయండి, ఏం చెప్తున్నారు వారు కోర్టుకి, అసలు ఏం సమర్పిస్తూ ఉన్నారు? అది ఇంతవరకు ఏం సమర్పించలేదు. గతంలో ఒకసారి 2019 ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు ఇది సంస్కృతి, మేము సంస్కృతిని ప్రతిబింబిస్తున్నా ఉన్నారు. మేము కూడా అదే ఇప్పటికీ చెబుతున్నాం, అక్కినే నాగార్జున గారికి, దాంట్లో పాల్గొనే వాళ్ళకి, ప్రోత్సహించే వాళ్ళు, చూసే వాళ్ళకి సంస్కృతిని ప్రోత్సహించండి. మారుమూలన అట్టడుగున ఆఖరి వ్యక్తిని వాళ్ళకి అవకాశాలు రాక ఆగిపోతారు. వాళ్ళని ప్రోత్సహించండి, మేము ఆనందిస్తాం, మేము హర్షిస్తాం, మేము సహకరిస్తాం, కానీ అశ్లీలత అసభ్యత ఉండకూడదు. ప్రత్యేకించి బాలబాలికలు, కౌమార దశలో ఉన్నటువంటి యువతి యువకులు పెడదవబట్టకూడదు. వాళ్ళు భావి భారత భవిష్యత్తు, నేటి బాలలే రేపటి పౌరులు. వారి యొక్క నిండు నూరేళ్ల జీవితం వెలుగులతో విరాజిల్లాలని, శాంతి సౌభాగ్యాలతో వెళ్ళి విరాలని, పరడవెళ్ళాలని, వెళ్ళి విరియాలని మా తాపత్రయం. ఏదైతే బిగ్ బాస్ నడపండి, వద్దని మేము అంటున్నాం, వద్దంటే మేమే, అది నడిపితే చాలా మందికి ఉపాధి కలుగుతుంది, ప్రజలకు కూడా చైతన్యపరచండి, వినోదం పంచండి, మేము హర్షిస్తాం. కేవలం అశ్లీలత అసభ్యత అనేది మొట్టమొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, కొన్ని కొన్ని సన్నివేశాలు ఏంటంటే, భారత ప్రసార మాధ్యమాల సమాఖ్య అనగా ఐబిఎఫ్ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం 11 నుంచి 5 మధ్యలో, అర్ధరాత్రి 11 నుంచి ఉదయం 5 మధ్యలో ప్రసారం చేయమనేది మా వాదన. ఎస్, అయితే శివప్రసాద్ గారు అంటే పిటిషనర్ ఏదైతే ఉన్నారో, షోని నిలిపివేయాలి, ఇది కరెక్ట్ కాదంటూ ఉన్నటువంటి ఈ పిటిషన్ మీరు వాదిస్తూ ఉన్నారు, అయితే కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందని మీరు భావిస్తున్నారు? అంటే కోర్టు నిర్ణయం తీసుకుంటుందా? ఆశించవచ్చు, అది న్యాయస్థానం వారు, ఎందుకంటే మొట్టమొదటి భారత సర్కార్ వారి వాదనలు వినాలి, ఆ తర్వాత వ్యక్తిగత ప్రతివాదులు ఉన్నారు, ప్రైవేట్ రెస్పాండెంట్స్ అనగా వాళ్ళ వాదనలు కూడా విని వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు సహజంగా మేము సంస్కృతిని పెంపొందిస్తున్నా ఉంటారు, అట్లాగే మేము కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నా ఉంటారు, కొంతమందిలో వాళ్ళు ఏటువంటి అంతర్లీనంగా దాగి ఉంటాయి కొన్ని శక్తులు, కొన్ని నైపుణ్యాలు, కొన్ని అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి భావావేశాలు ఉంటాయి, వాటిని మేము బయటకు తీస్తున్నాం ఏదో చెప్తారు. వాళ్ళ వాదనలు కూడా విని తర్వాత నిర్ణయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం. ఎస్, సో అక్టోబర్ 11 ఫైనల్ అనుకోవచ్చా అండి, ఇంకా మళ్ళీ ఏమన్నా వాయిదాలు పడే ఛాన్స్? ఫైనల్ అని అక్కడ ఆ రోజు మధ్యంతరం, ఎందుకంటే అందరు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలి, మధ్యంతర ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. ఆ రోజు పరిస్థితి పెట్టుకుంటూ, అంటే యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా చెప్పండి, అంటే బిగ్ బాస్ షోని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే చూడడం అంటే షో టెలికాస్ట్ దీని గురించి కాదు, నార్మల్ గా ఇలాంటి షోస్ పై మీ అభిప్రాయాలు? నేను ఇంతకు ముందే చేసినట్టు, న్యాయవాది అంటేనే మానవతా దృక్పథం వ్యవహరిస్తూ సామాజిక నిర్మాత, మా నిర్మాణమే మా బాధ్యత. న్యాయవాదికి మరో పర్యాయ పదమే సామాజిక నిర్మాత, బాలలకు మరో పర్యాయ పదమే భావి భవిష్యత్. కాబట్టి అటువంటి వాస్తవిక ప్రదర్శనల్ని మేము హర్షిస్తున్నాము. నేను చిన్నప్పుడు నాటకాల్లో పాల్గొన్నాం, నేను చిన్నప్పుడు నాటకాలను చూసిన వాడిని. కన్యాశుల్కం ఈ మధ్యనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఏదో మళ్ళీ సరికొత్త ఆవిష్కరణ చేయించారు. అట్లాగే చింతామణి, సరే దాంట్లో కొంచెం అసభ్యంతర కానీ నాటకం అద్భుతమైన నాటకం. ఇలాంటి నాటకాలతోటి, ఇలాంటి పద్యాలతోటి, ఇలాంటి కవితలతోటి జన జాగృతం కావాలి, ప్రజల్లో అజ్ఞానం అంధకారం నశించిపోవాలి అనేది మా అభిలాష, మా ఆకాంక్ష. ఒకప్పుడు విశ్వగురు భారత్ అనేది మళ్ళీ ఆ స్థాయికి చేరుకోవాలనేది మేము ఆశిస్తున్నాం. కాబట్టి దానికి మేము బిగ్ బాస్కు వ్యతిరేకం కాదు, అలాంటివి జరగాల్సిందే. కాకపోతే అశ్లీలత అసభ్యత ఉండకూడదు మొట్టమొదటి అంశం. రెండో అంశం, కొన్ని కొన్ని సన్నివేశాలు 9 గంటలకు కాకుండా రాత్రి 11 నుంచి 5 గంటల మధ్యలో జరగాలనేది మాత్రమే మేము కోరుకుంటున్నాం. అలాంటివి జరపండి, మంచిదే, ప్రజలకు మంచిదే, చైతన్యపరచండి, అలా విధంగా కొంతమంది వ్యక్తులకు ఉపాధి కలుగుతుంది, అది కూడా మంచిదే. రైట్ సార్, శివప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం జరిగింది ఏమిటి అనేది. రైట్ అండి, నమస్తే.